కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సందర్భంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. స్కూళ్లు మళ్లీ తెరిచే వరకు వారికి నెలకు 2000 ఆపత్కాల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యలు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో కలిసి తన నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యావత్ ప్రపంచమంతా కూడా మరి అతలాకుతలం అయిపోయి మరి అంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఉన్న తరుణంలో మరి గడిచిన సంవత్సరం కాలం పాటు కూడా కరోనా నుంచి అన్నీ కూడా స్తంభించిపోయి ఇలాంటి యొక్క యాక్టివిటీస్ లేకుండా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి కొత్త రాక ఉన్నాయి కూడా పోయే పరిస్థితుల్లో మరి అన్నీ కూడా తిరిగి కోలుకుంటున్న సమయంలో కూడా మరి స్కూల్స్ తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ప్రైవేట్ స్కూల్ పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా వారికి పని లేక సరైన జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ విషయాన్నంతా కూడా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఖచ్చితంగా మరి యావత్ భారతదేశంలోనే ఎక్కడ కూడా ప్రకటించలేదు మరి భారతదేశంలో నంబర్ వన్ ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈ యొక్క టీచర్స్కి ప్రైవేట్ టీచర్స్కి ఇక కృతి కింద 2000 రూపాయలతో పాటు 25 కేజీలు బియ్యం ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కరెక్ట్మెంట్ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వీరందరి యొక్క ఆశీర్వాదంతో వీరందరి యొక్క సహకారంతో ప్రభుత్వం కూడా ఇంకా బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది. ఈ మహమ్మారిని కూడా తొందరగా పోరాటం చేసి తొందరగా బయటపడతామని నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ మరొకసారి ఈ ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా ఆదుకున్నందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులను తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులను గుర్తించి నిరుద్యోగులను గుర్తించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు మరి గౌరవనీయులు మన శాసనసభ్యులు ఎప్పుడైతే అసెంబ్లీలో మన యొక్క నిరుద్యోగుల గురించి ఈ పాయింట్ను లేవనెత్తి వాళ్లకు ఖచ్చితంగా నిరుద్యోగ బుద్ధి కల్పించాలని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి ట్యాక్సీలను కూడా తగ్గించాలని చెప్పేసి వారు చెప్పినటువంటి విధంగానే మరి అసెంబ్లీలో ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి డైరెక్ట్గా వెళ్ళిందో దాని దృష్టిలో ఈరోజు ఈ యొక్క విషయము ఏదైతే నిరుద్యోగులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్లకు నెలకు 2000 రూపాయలు ఇస్తూ మరి 25 కిలోల బియ్యం ఇవ్వటం అనేది చాలా గొప్ప విశేషం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అంతకంటే ముందుగా మా ఎమ్మెల్యే గారికి మా యొక్క మెడిసిన్ జిల్లా తరఫున అందరూ టీచర్ల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ విధంగా ఇంకా ముందుకు అంటే మా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఒక మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల కోసం తన యొక్క వాణిని అసెంబ్లీలో వినిపించి మా అందరికీ మా యొక్క ప్రైవేట్ టీచర్లందరికీ ప్రైవేట్ యాజమాన్యాలకు కొంచెం ఊరట కలిగించే ఒక శుభ నిర్ణయం జరగడం నిజంగా సంతోషకరంగా భావిస్తూ ముఖ్యంగా మన కేపీ వివేకానంద్ గారు అసెంబ్లీలో 6000 రూపాయలు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రైవేట్ టీచర్కి ఇవ్వాలని తను చెప్పడం దానివల్లనే ఇలాంటి పరిణామానికి దారితీస్తుందని మేము అందరం భావిస్తున్నాం. ముఖ్యంగా 2025 కిలోల బియ్యం ఈ 2000 6000కు కూడా పెంచితే ఇంకా బాగుంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా ఎందుకంటే ఈ కరోనా అనేది నిజంగా చాలా అన్ని ప్లేసెస్ లోపల చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉన్నా కూడా ముఖ్యంగా ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందులో టీచర్లు మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పరిస్థితిని గమనించి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం దానికి సహకరించిన మన నియోజకవర్గ మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉండే మా వివేకానంద్ గారికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే మా వివేకానందనే కారణం. ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే
మా టీచర్లు ఎదుర్కొంటున్న బాధల్ని అసెంబ్లీలో తన ఆయన యొక్క మాటల ద్వారా గట్టిగా చెప్పడం ద్వారానే ఈరోజు ప్రభుత్వం ఆ నిర్ణయం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎప్పుడు మా విన్నంటి ఉండే మా వివేకన్న ఇంకా ఈ ఆరు మీరు అన్నట్టు 2000 కాదు వివేకన్న మినిమం ఒక 6000 ఇస్తే చాలు ఇంకా సంతోషం ఉన్నా. తప్పకుండా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మేము చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నామన్న. ఇంతమంది టీచర్స్ అందరినీ మీరు ఈరోజు ఆదుకొని ఈ నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా మేము చాలా సంతోషం. కరోనా ప్రతి ఒక్క రంగాన్ని కుదిపేసింది. అలాగే బడ్జెట్ పాఠశాలల్ని కూడా ఎంతో గడ్డు పరిస్థితుల్లోకి తీసుకెళ్లిన సమయంలో మన ఎమ్మెల్యే వివేకానంద గారు బడ్జెట్ పాఠశాలల వెనుక నేనున్నానంటూ అసెంబ్లీలో తన వాణి వినిపించారు. అది రాష్ట్ర ప్రభుత్వం వారు దాన్ని సీరియస్గా తీసుకొని ఈరోజు ప్రతి టీచర్కి కూడా 2000 జీవనోపాధి 25 కిలోల బియ్యము ఇవ్వడం నిజంగా ఎంతో హర్షణీయము. ప్రతి ప్రాబ్లంకి కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రతి మంచి పనిలోనూ ప్రతి కష్టంలోనూ నేనున్నానని మాకు ఎప్పటికీ భరోసా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు నిరూపించి చూపించిన మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు.